హైట్ వాల్ మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మరో గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది గ్రూప్ సి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అండ్ ఈ నోటిఫికేషన్లు ఏమేమి పోస్టులు భర్తీస్తున్నాను అంటే ఫైర్మేను టెక్నికలు అండ్ అంటే ఫైర్మెన్ ఉద్యోగాలు టెక్నికల్ పోస్టులు వరతపాటి ఎంటీఎస్ పోస్టులు అండ్ కుక్కు జాబ్స్ ఈ రిలేటెడ్ ఉన్నటువంటి పోస్ట్ అయితే భర్తీ అయితే ఇస్తున్నారు మనకు నోటిఫికేషన్ అనేది మనకు తమిళనాడు వెల్లింగ్టన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది అంటే మనకు డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ అని మనకు అక్కడి నుంచి అయితే రావడం అయితే జరిగింది ఇవన్నీ కూడా గ్రూప్స్ ఉద్యోగాలు అండ్ ఈ నోటిఫికేషన్కి మెయిల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఏంటి ఏమే పోస్టులు భర్తీస్తున్నారు ఎన్ని పోస్టులు భర్తీస్తున్నారు అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు వేల ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము అండ్ ముందుకు వచ్చేసి మన వీడియోనికి ఎవరైనా లైక్ మొత్తం కంపెనీ లైక్ చేయండి బ్రదర్ అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపెనీ మా ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన వెళ్ళిన అయితే పెట్టుకోండి ఇక మెటాబి వెళ్దాం బ్రదర్ మనకు డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ మనకు డిఎస్ఎస్సి అంటారనమాట వెల్డింగ్ టూ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ అనమాట అయితే ఇది వచ్చేసి ఓన్లీ నోటీస్ మాత్రమే షార్ట్ నోటీసు ఫుల్ నోటిఫికేషన్ అయితే మనకి ఇంకా రాలేదు అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్కి ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తారా లేకుంటే ఆఫ్ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలనేది మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అండ్ మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడో తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట మాక్సిమం వచ్చేసి ఇది ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను వీడియో చేస్తాను ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది మళ్ళీ మళ్ళీ ఇన్నాను ఈ నోటిఫికేషన్లో మ్యాన్ ఉద్యోగాలను కదా ఈ ఉద్యోగాలకు హైట్ సెలక్షన్ రన్నింగ్ అయితే కండి ఇక్కడ రిమైనింగ్ ఏవైతే పోస్ట్ ఉన్నాయో వాటికి అయితే రన్నింగ్ ఉండదు మెడికల్ ఉండదు అండ్ హైట్ కూడా అవసరమైతే లేదు ఓన్లీ మ్యాన్ ఉద్యోగాలు మాత్రమే హైటు రన్నింగ్ అవైతే అవసరమైతే ఉంటుంది ఇక్కడ ముందుగా ఈ షార్ట్ నోటీసులు వచ్చేసి పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఒకసారి చూసుకుందాము ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ అనమాట ఓవరాల్గా నాలుగు పోస్టులు భర్తీస్తున్నారు ఇవ్వరు వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒక పోస్ట్ అనమాట అండ్ శాలరీ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మనకు ఎయిటీ వన్ థౌసండ్ వన్ శాలరీ అయితే వస్తుంది అనమాట ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూస్ ప్రతి ఒక్కరి కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఇష్ట ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అడిషనల్గా ఏజ్ లక్షణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి పోస్ట్ అనమాట ఇదైతే మీరు గుర్తుపెట్టుకున్నంతే ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ దీనికి వచ్చేసి ఓవరాల్ ఏడు పోస్టులు అయితే భర్తీస్తున్నారు ఇక్కడ యువర్ కేటగిరీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి అండ్ ఈ డబ్ల్యూఎస్ క్యాటగిరీ వాళ్ళకు ఒక పోస్ట్ అనమాట శాలరీ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు శాలరీ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్ ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూస్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ థర్డ్ పోస్ట్ వచ్చేసి సివిలియన్ మోటార్ డ్రైవర్ మనకు ఆర్డినరీ గ్రేడ్ అనమాట ఓవరాల్గా ఐదు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అండ్ ఈ ఐదు పోస్టులోనే ఒకటి ఎక్సర్స్మెన్ కేటగిరీ వాళ్ళకి అయితే కేటాయించడం అయితే జరిగింది ఇక్కడ యువర్ వాళ్ళకు మూడు పోస్టులు ఎస్సీ వాళ్ళకు ఒక పోస్టు అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు సాలరీ అదే విధంగా సేమ్ అనమాట నైన్టీన్ థౌసండ్ నుండి నాటి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ సేమ్ అదే విధంగా ఏజ్ లిమిట్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ వచ్చేసి సుఖాని దీనికి వచ్చేసి ఓవర్లో ఒక పోస్ట్ భర్తేస్తున్నారు అది కూడా యువర్ కేటగిరీకి మాత్రమే శాలరీ అదే విధంగా నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అనమాట ఎవరికైతే దీనికి అంటే సుఖాని అనేది ట్రేడ్ అయితే నాకైతే తెలియదు అంతగా ఐడియా తెలియదు బట్ ఎవరికైనా ఐడియా ఉండి దీనికి ఏమైనా తెలిసి ఉంటే కన్నా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి బ్రదర్ ఇక నెక్స్ట్ ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసి ఫైర్ మ్యాన్ ఫైర్ మ్యాన్ పోస్ట్కి వచ్చేసి ఓవర్గా పదహారు పోస్ట్ అయితే భర్తీస్తున్నారు వీటిలోన మనకు త్రీ పోస్టులు అంటే మూడు పోస్ట్ అనేది మ్యాన్ కేటగిరీ వాళ్ళకైతే కేటాయించడం అయితే జరిగింది ఇక్కడ యువర్ వాళ్ళకు ఎనిమిది పోస్టులు ఓబీసీ వాళ్ళకు నాలుగు నాలుగు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ క్యాటిరీ వాళ్ళకు ఒక పోస్టు అంటే ఇక్కడ ఫైర్మ్యాన్కి అన్ని క్యాస్ట్ల వాళ్ళకైతే కేటాయించడం అయితే జరిగిందనమాట పోస్ట్ అనేది శాలరీ వచ్చేసి ఇక్కడ లెవెల్ టూ కింద నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు అయితే వస్తుంది ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే యువర్ అండ్ ఈడబ్ల్యూస్ ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీఎస్ వాళ్ళకు త్రీ ఇయర్స్ అడిషనల్గా ఏజ్ లక్షణ్ అయితే ఇస్తారు ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఖోఖో ఖోఖోకి వచ్చేసి ఓవరాల్గా మూడు పోస్టులు భర్తీ ఇస్తున్నారు మూడు పోస్టులు కూడా యువర్ కేటగిరీ అయితే భర్తీ అయితే చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎస్సీ హెచ్టీ వాళ్ళకు ఓబీఎవలకు పోస్ట్ లేవు కాబట్టి ఖోఖో ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే యువర్ కేటగిరీ కింద అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యుర్ అండ్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ సెవెంత్ పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అటెండెంట్ దీనికి వచ్చేసి ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్ వర్క్ అయితే వచ్చి ఉండాలి మనకి ఓవరాల్గా ఒక పోస్ట్ భర్తీస్తున్నారు అది కూడా యువర్ కేటగిరీ మాత్రమే సాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ నుండి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయితే వస్తుంది అండ్ ఏజ్ టు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ అండ్ డీడబ్ల్యూస్ అప్లై చేసుకోవచ్చు ఇక లాస్ట్ పోస్ట్ వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ద్వారా మనకు ఆఫీస్ అండ్ ట్రైనింగ్ ఈ వచ్చేసి ఓవరాల్గా యువర్ వాళ్ళకు రెండు పోస్టులు అండ్ ఎస్సీ వాళ్ళకు రెండు అండ్ వాళ్ళు మనకు రెండు పోస్టులు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ఒక పోస్ట్ అయితే భర్తీస్తున్నాడు అండ్ ఇక్కడ మనకు ఏడు పోస్టులు అయితే ఉన్నాయి కదా ఎండిఎస్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్లో దీనిలోనే మనకు ఓవరాల్గా టూ పోస్టులు అంటే రెండు పోస్టులు అనేది ఎక్సర్స్మెంట్ కేటగిరీ అయితే కేటాయించడం అయితే జరిగింది ఒకసారి చూసుకోండి ఇక నెక్స్ట్ శాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ నుండి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ కూడా సాలరైతే వస్తుంది ఏజ్ లిమిట్ కూడా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే పెట్టడం అయితే అనమాట అయితే పడితే ఇది వచ్చేసి షార్ట్ నోటీస్ మాత్రమే కాబట్టి ఈ షార్ట్ నోటీస్లో మనకి ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు థర్డ్ పాయింట్ చూసుకుంటే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై మూడు ఈ నెల అంటే నెక్స్ట్ నెల అంటే సెప్టెంబర్ పదహారు తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు బట్ ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ డిఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఐఎన్ అని వెబ్సైట్లు వచ్చేసి మనం డైలీ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్పాడు బట్ అప్లికేషన్ కూడా మనకి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలా లేకపోతే ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలనేది అనేది మనకి ఇంకా క్లారిటీ అయితే తెలియదు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు వచ్చిన తర్వాత తెలుస్తుంది వెబ్సైటా లేకుంటే ఆఫ్లైన్ ద్వారా అనేది మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ రెండో తేదీ నుంచి సెప్టెంబర్ పదహారు తేదీ వరకు అప్లికేషన్ అయితే మనకి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అని లాస్ట్ డేస్ అయితే చెప్పాను కదా మనకి అప్లికేషన్ అనేది సెప్టెంబర్ రెండో తేదీ నుంచి సెప్టెంబర్ పదహారో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు జనరల్ ఓబీసీ అండ్ అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళకి వచ్చేసి పేమెంట్ అయితే తెలియదు అనమాట బట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటే ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి పేమెంట్ ఉందా లేదనేది కాబట్టి మీరు ఫుల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ అయితే చేయండి పెడతారు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ కూడా మీకు చెప్పడం అయితే జరిగిందనమాట అండ్ మనకు ఈ జాబ్ వచ్చిన తర్వాత మనకు ఆల్ ఇండియా లొకేషన్లో అయితే మనం జాబ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఓవరాల్గా నలభై నాలుగు పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులు అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ పోస్ట్ మనకు ఎల్డిసి లోవర్ డివిజన్ క్లర్క్ అంటారు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి అంటే అయితే పాస్ అయి ఉండాలి ప్లస్ వారితో పాటు మీకు టైపింగ్ కూడా అనమాట టైపింగ్ అంటే కంప్యూటర్ టైపింగ్ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వర్స్ పర్ మినిట్ అయితే టైపింగ్ చేయాలి ఒకవేళ హిందీ టైపింగ్ వస్తే కదా థర్టీ వర్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ సెకండ్ పోస్ట్ వచ్చేసి ఎంటీ డ్రైవర్ దీనికి క్వాలిఫికేషన్ టెన్త్ పాస్ ఉండాలి ప్లస్ వారితో పాటు మీకు సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే హెవీ వెహికల్ సమస్య ఏంటంటే మనకి హెవీ వెహికల్ది డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి ప్లస్ వారితో పాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుందని ఇక్కడ అడగడం అయితే జరిగిందనమాట ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కుక్ కుక్కోకి వచ్చేసి టెన్త్ పాస్ అయ్యి ఉండాలి ప్లస్ వారితో పాటు మీకు ఇండియన్ కుకింగ్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట అంటే మీకు కుకింగ్ వర్క్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలన్నమాట ఎందుకంటే అక్కడ మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండేస్తారు కాబట్టి ఆ ట్రేడ్ టెస్ట్ ఏం లేదు మీకు కుకింగ్ వస్తుంది లేదా అని టెస్టింగ్ అయితే వేస్తారు ఆ టెస్ట్లో మీరు పాస్ అయినారంటే మీకు నెక్స్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉండడానికి ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు కుకింగ్ రాకపోతే ట్రేడ్ టెస్ట్ అనే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారనమాట ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎంటీఎస్ ఎంటీఎస్ పోస్ట్ వచ్చేసి ఓన్లీ టెన్త్ పాస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ టెన్ గ్రేడ్ టూ దీనికి క్వాలిఫికేషన్ వచ్చి ట్వెల్త్ పాస్ ఉండాలి ఇంటర్మీడియట్ ప్లస్ వారితో పాటు మీకు డిక్టేషన్ కూడా వచ్చి ఉండాలన్నమాట అంటే మీకు ఎయిటీ వర్స్ పర్ మినిట్ అయితే మీకు డిక్టేషన్ అయితే ఉంటుంది మీకు పది నిమిషాలు అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సుఖాని దీనికి వచ్చేసి ఓన్లీ టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే ఫైర్మన్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ ఉండాలి హైట్ ఉండాలి రన్నింగ్ ఉంటుంది అండ్ మనిషి కూడా ఫిట్గా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ పాస్ అయి ఉండాలి హైట్ వచ్చేసి నూట అరవై ఐదు అయితే ఉండాలి ఈ ఫైర్ మ్యాన్కి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై ఉంటుంది ఉంటుందన్నమాట ఫిమిల్ వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అండ్ చెస్ట్ చెస్ట్ వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు ఎయిటీ వన్ పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండాలి బ్రీతింగ్ తీసుకుంటే ఎనభై ఐదు సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది ఇక మినిమం వెయిట్ వచ్చేసి యాభై కేజీల కంటే తక్కువైతే ఉండదు యాభై కేజీల కంటే అబోనే ఉండాలి అండ్ మీకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనకు మ్యాన్ లిఫ్టింగ్ వచ్చేసి ఒక మనిషిని అరవై ఐదు పాయింట్ ఐదు కేజీలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ మనం ఎత్తుకొని మనం నూట ఎనభై మూడు మీటర్స్ని తొంభై ఆరు సెకండ్స్లో రన్నింగ్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట అండ్ మనకు మనకి లాంగ్ జంప్ అనమాట టూ పాయింట్ సెవెన్ మీటర్స్ అయితే ఉంటుంది మనం ఇదైతే లాంగ్ జంప్ అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత క్లింబింగ్ మనకు త్రీ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఇదైతే మనం అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఎవరైతే ఫైర్మ్యాన్ కప్పలేసారో ఇది ఫిజికల్ టెస్ట్ ఇక్కడ రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎంటీఎస్ కానీ కుక్ కానీ వాటికి రన్నింగ్ ఉండదు ఏది కూడా ఉండదన్నమాట ఇక నెక్స్ట్ లాస్ట్ పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అటెండెంట్ దీనికి వచ్చేసి ఓన్లీ టెన్త్ పాస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీకు అయితే క్వాలిఫికేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను క్వాలిఫికేషన్ లో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయబడతారు ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యేసి అట్లీస్ట్ అవుతారో వాళ్ళందరికీ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది స్కిల్ టెస్ట్ అని చెప్పాను కదా కుక్కు వాళ్ళకి సపరేట్గా ఉంటుంది ఒకవేళ ఫైర్మన్కి అప్లై చేస్తే కానీ మీకు ఫిజికల్ అయితే ఉంటుందన్నమాట అండ్ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరికేషన్ అయితే ఉంటుంది అండ్ మెడికల్ టెస్ట్ ఈ మెడికల్ టెస్ట్ అనేది ఓన్లీ ఫైర్మెన్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా ఫైర్ అంటే మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు ఓన్లీ మీకు లోకల్ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలి అని చెప్తారు అంతే అది తీసుకొని వెళ్తే సరిపోతుందనమాట ఇది ఓన్లీ ఫైర్మ్యాన్ వాళ్ళకి మాత్రమే చెప్పాను కదా ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఫిజికల్ ఉంటుంది ఓ ఫైర్ ఫైర్మైన వాళ్ళకు ఇక్కడ రెమెంట్ కేటగిరీ వాళ్ళకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ ఎగ్జామ్ సిలబస్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి క్వశ్చన్లు అయితే వస్తాయి అన్నమాట మ్యాక్సిమ్ వచ్చేసి ఇరవై ఐదు క్వశ్చన్ వస్తే ఇరవై మార్కులకు జనరల్ అవేర్నెస్ నుంచి మనకి ఇరవై క్వశ్చన్ వస్తే ఇరవై మార్కులకు జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇరవై క్వశ్చన్ వస్తే ఇరవై మార్కులకు నెమెరికల్ లాట్యూట్ నుంచి మనకి ఇరవై క్వశ్చన్లు వస్తాయి ఇరవై మార్కులు ఓవరాల్గా వంద క్వశ్చన్లు వస్తే వంద మార్కులకు అయితే ఉంటుంది ఎగ్జామ్ టైం డ్యూరేషన్ వచ్చే మనకు టూ అవర్స్ అయితే టైం అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉందన్నమాట బట్ మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ఇంత బ్రదర్ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బ్రదర్ మనకు ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే ఇంకోటైతే రావడం అయితే జరిగినట వీటిలో ఉన్న ఫైర్మన్ ఉద్యోగాలు కుక్కు అండ్ ఎంటీఎస్ ఈ విధంగా వివిధ రకాల ఉన్నటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అండ్ ఫైర్మన్కి వచ్చేసి రన్నింగ్ ఫిజికల్ అయితే ఉంటుందన్నమాట ఎవరైతే అప్లై చేసినా వాళ్ళందరూ కూడా చూసుకోండి హైట్ వాళ్ళు చెప్పినటువంటి హైట్ ఉంటేనే అప్లై చేసుకోండి అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ స్టార్టింగ్ డేటు సెప్టెంబర్ రెండో తేదీ నుంచి సెప్టెంబర్ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలన్నా ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలనేది ఇంకా మనకి అంటే మనకైతే వాళ్ళు నోటీసులు అయితే మెన్షన్ చేయలేదు ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరిగినట్ట ప్రజెంట్ ఒకవేళ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు వచ్చిన తర్వాత అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను చెప్తాను ఒకవేళ ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలా లేకుంటే ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలనేది ఒకవేళ ఏదైనా కానీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంపల్సరీ మీకు అయితే చేస్తానన్నమాట ఇంత పర్దికూ కూడా ఇంకా ఏమన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే కానీ కింద కంప్షన్స్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ